పనికి రాని సేంద్రియ వ్యర్థ పదార్థాలను పేడతో కలిపి వానపాములతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం అనాదిగా అమల్లో ఉంది. అయితే వర్మీ కంపోస్ట్ నుండి వర్మీ వాష్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ద్రవ రూపంలో లభించే ఈ లిక్విడ్ లో వర్మీ కంపోస్ట్ లో కంటే విలువైన పోషకాలు ఉన్నాయి. పంటలపై పిచికారీ చేయడం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇది రైతు స్థాయిలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన రైతు అశోక్. పంటల సాగులో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ కంపోస్టు వాడకం అధిక దిగుబడికి దోహదపడుతుంది. వర్మీ కంపోస్టును షెడ్లలో బెడ్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి ప్రధాన ముడిసరుకు వ్యవసాయ వ్యర్థాలు, పేడ, వానపాములను బెడ్లపై వదలడం ద్వారా 45 నుండి 50 రోజుల్లో ఈ కంపోస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పొడి రూపంలో ఉంటుంది. అయితే ద్రవ రూపంలో అధిక పోషక విలువలు ఉన్న వర్మీ వాష్ ను కూడా రైతులు ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. వర్మీ వాష్ ఉత్పత్తికి డ్రమ్మును ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిలో కుళ్ళిన చెత్త, పశువుల ఎరువు వేసి వానపాములను వదులుతారు. పైన చిన్న కుండను ఏర్పాటు చేసి నీటిని బొట్లు బొట్లుగా డ్రమ్ములో పడేటట్లు చేస్తారు. డ్రమ్ము కింద చిన్న పైపు అమరిక ఉంటుంది. 15వ రోజు నుండి వర్మీ వాష్ను సేకరించి పంటలకు వాడుకోవచ్చు. వర్మీ వాష్ ఉత్పత్తి చాలా సులభం అని తెలియజేస్తున్నారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఉగులాపూర్ గ్రామ రైతు అశోక్ కుమార్. వర్మీ వాష్ కి 2 యూనిట్ పెట్టుకున్నాం. ఇది 10 to 25 ఎకరాస్ సరిపోయింది తెలుస్తుంది. ఒక డ్రమ్ములకెళ్ళి 5 లీటర్ల వర్మీ వాష్ బయటకు వస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఒక వర్మీ వాష్ రేట్ ఇది గవర్నమెంట్ 150 రూపీస్ సబ్సిడీ ఇస్తే ప్రైవేట్ 300 రూపాయలకు అమ్ముతూ ఉంటుంది. ఇక్కడ ఎట్లా తచ్చులు అండి, ఏం లేదు. 2 ట్యాంకర్ ఒక ట్యాంక్ ఎరెక్ట్ చేసుకుంటాం. అవసరం పట్టుకు పెంచుకోవాలా. దీనికి ఇన్ని భాగంలో చిన్న హోల్ చేసుకున్నాం, లేదా పక్క ఒక చిన్న హోల్ చేసేసి ఒక పైప్ పెట్టుకోవాలి, ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. కిందికి ఒక బకెట్ పెట్టుకుంటాం ఇట్లా వాష్ పడదాని కోసం. ఇందులో 1 ఫీట్ వరకు అంటే 1/4 ఈ 40mm కంకర ఇస్తాం. ఇలాంటి 40mm కంకర 1/4 ఈ 40mm కంకరను 1/4 ఇక్కడ దాకా పోసేయాలి. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 40mm ఇటుక ముక్కలు, ఇదే సైజు కాల్చిన ఇటుక ముక్కలు ముక్కలు కొట్టేసి సగం వరకు ఇటుక ముక్కలు వస్తాయి. అంటే 2వ భాగం. 3వ భాగంలో చిప్స్, 7mm చిన్న చిన్న కంకర చిప్స్, లేకుంటే బుచ్చి దొడ్డు గల్ల ఇసుక, ఇలాంటి గల్ల ఇసుక దొడ్డు ఇసుకను ఇక్కడ వస్తాం. 3 భాగాలు పోసేయాలి. దీంట్లోకి పైప్ పెట్టి నీళ్లు పంపినట్టయితే మొత్తం ఆ రాళ్ళలో ఉన్న మైలంతా పోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక దీంట్లో ఈ షేడ్ నెట్ జాలి 2 వరుసలు వేయాలి. మనం షేడ్ నెట్ జాలి 2 వరుసలు దీంట్లో పరిచి పెట్టాలి. ఇట్లా అంటే 4 ఫీట్లు పొడుగు, 4 ఫీట్ల వేస్తే కట్ చేసి 2 వరుసలు వేసి ఇందులో ఫిక్స్ చేస్తే ఇక్కడ షేడ్ నెట్ జాలి వస్తుంది. దీంట్లో మక్కిన పేడ, పచ్చి పేడ వేయద్దు, పచ్చి ఆకు లేదు. కంపోస్ట్ మక్కింది ఎండిపోయిన పేడ ఏదైనా సరే, మక్కిన పిడికల పేడ గడ్డితో సాధిస్తే నిండా పోయాలి. పోసేసి పైన ఇట్లా 5 లీటర్ల ఒకటి కుండను, లేకుంటే ఇట్లా పెట్టేసేసి దానికి చిన్న ఇట్లా వత్తులు పెట్టేసేసి చిన్న ఇట్లా దీని నిండా మనం నీళ్లు పోయాలి. ప్రతిరోజు నీళ్లు పోయాలి. దీంట్లో పోసిన తర్వాత ఏమవుతుంది, బొట్టు బొట్టు కింద పడుతూ ఉంటాయి. ఇది తడిసిపోయి 2వ రోజు నుంచి మనకు వర్మీ వాష్ బయటకు వస్తూనే ఉంటుంది. గుప్పెడు ఎర్రలు ఇలా వేస్తాం, గుప్పెడు ఎర్రలు వేస్తాం. రోజు 24 గంటల్లో 5 లీటర్ల నీళ్ళు పడతాయి, 5-6 లీటర్ల నీళ్ళు పడతాయి. డైలీ బొట్టు బొట్టినకు వర్మీ వాష్ బయటకు వస్తుంది. ఇది వర్మీ వాష్. వర్మీ వాష్ 5 లీటర్ డైలీ మనకు ట్యాంకు లెక్కలు వస్తుంది, 10 లీటర్లు వస్తాయి రోజు. ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగు భూమి నిర్వీర్యం కాకుండా ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి. మనతో పాటు భావితరాలు క్షేమంగా ఉండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైక మార్గం అంటున్నారు రైతు అశోక్ కుమార్.